రెండు రోజుల కిందట తిరుమలలో చోటు చేసుకున్న ఘటన యావత్ శ్రీవారి భక్తులకు భయాన్ని కలిగించింది. దైవ దర్శనార్థం తిరుమల కాలినడక మార్గంలో వెళుతున్న చిన్నారిని చిరుత చంపేయడం అందరినీ కలిచివేసింది. మరికొందరు తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో టీటీడీ వెంటనే రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే భూమన కరుణాకర్ రెడ్డి తన విధులు సర్వేగంగా నిర్వర్తిస్తున్నారు. చిన్నారి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీటీడీ ప్రత్యేక భద్రతపై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా దట్టమైన శేషాచలం అడవుల్లోని వృషభాద్రి ప్రాంతంలో నిన్న ప్రత్యేకమైన 4 బోన్లు ఏర్పాటు చేశారు. అలాగే క్రూర మృగాల సంచారాన్ని పర్యవేక్షించడం కోసం కెమెరాలు అమర్చి మానిటరింగ్ చేశారు. దీంతో తిరుమల నడకదారుడు 2 రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత ఒక బోన్లో అధికారులు గుర్తించారు. 2 రోజులుగా 5 ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించి బోనులు ఏర్పాటు చేయగా ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిరుమల నడక మార్గంలో చిరుత దాడులు చిన్నారి మృతి చెందిన తరుణంలో భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ హైలెవల్ మీటింగ్ నిర్వహించనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో తిరుమల నడకదారి ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, రక్షణ సిబ్బంది పెంపుపై ప్రధానంగా చర్చించనున్నట్లుగాను తెలుస్తోంది. అలాగే సర్వదర్శనం టికెట్లను పెంచే యోచనలో కూడా టీటీడీ ఉన్నట్లుగా సమాచారం.